ఇవన్నీ మనం మౌనం పాటిస్తే కాదు, సందర్భం వచ్చినప్పుడు స్పందించాలి, అడగాలి, నోరు తెరవాలి, పోరాటం చేయాలి, అప్పుడే సాధ్యమవుతుంది. దానికోసం రేపు మీ ఎంపీ కాబోయే జ్ఞానేశ్వర్ గారు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. గురుకులాలు పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాటిని అద్భుతంగా నడిపిస్తే వందల వేల మంది పిల్లలకు ఐఐటీలో, ఐఐఎంలో, మెడిసిన్లో, ఇంజనీరింగ్లో సీట్లు వచ్చినాయి. వేలాది మంది దళిత గిరిజన బలహీన వర్గాల బిడ్డలు ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొని విదేశాలలో విద్య కూడా చేస్తూ ఉన్నారు. కులము మతము ప్రసక్తి లేకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. ఈ ప్రభుత్వం ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చింది? కేసీఆర్ 100,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు, మా ప్రభుత్వం వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని చెప్పినారు. యాడికి పోయింది తులం బంగారం? నేను మొన్న సిరిసిల్లలో కూడా అడిగినాను, తులం బంగారం కొందామంటే మార్కెట్లో దొరకలేదా ఈ ప్రభుత్వానికి? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా కులము మతము అనకుండా కుల వృత్తుల మీద ఆధారపడ్డ బిడ్డలు, గొల్ల కుర్మలకు గొర్రెలను ఇచ్చినాం, ముదిరాజుల గంగపుత్రుల కోసం 100 కోట్ల రూపాయలు పెట్టి చేప పిల్లలు పెంచినాం, చేనేత కార్మికులకు పని కల్పించినాం, సబ్సిడీలు ఇచ్చినాం, గౌడ కులస్తులకు చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి పని చేసి చెట్ల మీద ఉండే రకాన్ని 100% రద్దు చేసినాం. ఈ విధంగా బలహీన వర్గాలకు బ్రహ్మాండమైన సహాయం చేసినాం. బీసీ బంధు పెట్టి బలహీన వర్గాల వాళ్ళను ఆదుకున్నాం. వీటన్నిటికీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా? చిటగోపం పెట్టిందా? వాళ్ళ పాలసీ ఏంది? దయచేసి మీరు ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని చెప్పి నేను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మీరందరూ కూడా గమనించాలి. ఒక్క మాట నాకు అర్థమైతే లేదు, 11 సంవత్సరాల క్రితం చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. 1.5 సంవత్సరంలో కరెంటును బ్రహ్మాండంగా తయారు చేసి రైతాంగానికి, ఇళ్లకు, పరిశ్రమలకు, ఐటీ రంగానికి అందరికి కూడా 24 గంటల సరఫరా 9 సంవత్సరాల పాటు ఇచ్చినాం. కేసీఆర్ పక్కకు పోగానే కరెంట్ ఎందుకు మాయమైంది? దీనికి కారణమైంది? ఇది ప్రభుత్వ అసమర్థత కాదా? వీళ్ళే మనకి ఇప్పుడు జవాబు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చాలా సింపుల్ కదా, వీళ్ళు కొత్తగా ఏం చేసే అవసరం లేదు. గత ప్రభుత్వం ఎట్లా నడిపిందో అట్లా నడిపిస్తే సరిపోయే పరిస్థితి. దాన్ని కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఈరోజు ఉంది, అది కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిషన్ భగీరథ అద్భుతమైన పథకం, ఐక్యరాజ్య సమితి కూడా మన్ననలు అందించినటువంటి ప్రభుత్వం, 11-12 రాష్ట్రాల వాళ్ళు మేము కూడా చేసుకుంటామని ఇక్కడికి వచ్చి చూసి అభినందించిపోయిన పథకం. ఇలా మంచినీళ్ళకి ఎందుకు కొరత వస్తూ ఉంది? ట్యాంకర్లు ఎందుకు వస్తూ ఉన్నాయి? మళ్ళా బోర్లు వేసే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? ఇది ఎవరి తెలివి తక్కువతనం? దయచేసి ఆలోచన చేయాలి. కొత్తవి రాకపోయినా ఉన్నాయి, ఊడగొడతా ఉన్నారు, అవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. దయచేసి ఆలోచన చేయాలి. కరెంటుకి ఏం రోగం వచ్చింది? మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇది ఏం లోపము? దీన్ని మరి ఎట్లా సరిగావాలా? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ ప్రజల చేతులలో, మంచి పద్ధతికి మంచి అభివృద్ధి పోయినటువంటి తెలంగాణ రైతుల చేతులలో ఉన్నటువంటి ప్రభుత్వం పక్కకు జరిగినంత మాత్రాన ఇన్ని బాధలు ప్రజలకు ఎందుకు రావాలి? ఇలా ప్రజలకు ఏం కావాలి? ప్రజల చేతిలో ఒక అంకుశం కావాలి, ఒక హంటర్ కావాలి. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇవన్నీ మీకు చేయించేటువంటి ఒక అంకుశం కావాలి. ఆ అంకుశంలో ఒక పదునైనటువంటి, మునదేలినటువంటి అంకుశం మన చేవెళ్ల అభ్యర్థి గ్యాసాని జ్ఞానేశ్వర్ గారు. అనుభవం ఉన్న వ్యక్తి, బలహీన వర్గాల వ్యక్తి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మీ పనులు చేయించానంటే ఈరోజు తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలలో బీఆర్ఎస్ఏ గెలవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుంది? ఒకటే మాట మీరు ఆలోచన చేయండి. 5 నెలల కింద అడ్డగోలు మాటలు మేము చెప్పినాం, అన్ని పంగనామాలు పెట్టినాం,
ఏ పాలసీ సరిగా లేదు, ఉన్నాయి కూడా ఊడగొడతా ఉన్నాం, కరెంటు చక్కగా ఇస్తలేం, రైతు బంధు కూడా చక్కగా ఇయ్యలే, పంటలు కొంటలేము, 500 బోనస్ ఇస్తలేము, అయినా కూడా మాకే ఓటేసినరు, ఇంకా మేమేం చేయకున్నా మమ్మల్ని ఇవ్వలు ఏమనరు అనే అభిప్రాయం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. నేను యావత్తు తెలంగాణకు చెప్తా ఉన్నా ఇక్కడి నుంచి, ఈ ప్రభుత్వం చేసిన మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే చాలా చిన్న లాజిక్, మీరు ఓటేసే ముందు ఆలోచన చేయండి, ఆత్మవిమర్శ చేసుకోండి. బలమైన ప్రతిపక్షం ఉంటేనే, మీరు ఒక కొరడా జులిపిస్తేనే, మీరు ఒక సురుకు పెడితేనే మీ పనులన్నీ అయితాయి. లేకపోతే మేము ఏం చేయకున్నా, మోసం చేసినా, అబద్ధ వాగ్దానాలు చేసినా మళ్ళీ మమ్మల్ని గెలిపించింది అంటారు, ఎల్లెంకలం అంటారు, తప్ప మీకేం చెయ్యరు. అందుకోసం దయచేసి మీ ఓటు ఖచ్చితంగా, ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ గెలవాలి, అంకుశంలాగా పనిచేయాలి, ప్రజల కార్యక్రమాలు నెరవేరాలి. నేను ఒక్కటే మాట మీకు హామీ ఇస్తా ఉన్నా, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం. ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి పోరాడి తెలంగాణ సాధించినాం. మీరు అధికారం ఇస్తే 10 ఏళ్ళు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నాం, అనేక మందిని కాపాడుకున్నాం. ఇలావన్నీ నా కళ్ళ ముందే పోతా ఉంటే, రైతులు గోసపడతా ఉంటే, పంటలు కొనకపోతా ఉంటే, బోనస్ దక్కకపోతా ఉంటే చూసి చాలా బాధ కలుగుతూ ఉంది. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 100కు 100% బీఆర్ఎస్ మీతోనుంటుంది, మీ ప్రయోజనాల కోసం ఉంటుంది. పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం కాబట్టి అన్ని రకాల ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి మీ వెంట ఉంటుంది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రెండు పార్టీల వ్యవహారం మీరు చూసినారు. మొన్నటిదాకా బీఆర్ఎస్ పుణ్యాన గెలిచిన వ్యక్తి రంజిత్ రెడ్డి మీకు తెలుసు. ఏం తక్కువ చేసినాం రంజిత్ రెడ్డికి? ఎంపీ టికెట్లేదా, గౌరవించలేదా, గెలిపించలేదా అని నేనే వచ్చి ప్రార్థిస్తే మీరే ఓటేయలేదా? ఇలా ఎందుకు పార్టీ మారిండు రంజిత్ రెడ్డి? దేనికోసం మారిండు? ఆయన మన పొద్దుతిరుగుడు పువ్వా? అధికారం ఎటువంటి తిరుగుతాడా? దయచేసి ఆలోచన చేయాలి. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరికి తెలిసిన వాళ్ళు కాదు. బీజేపీ తరఫు నిలబడ్డాయినా కానీ, ఇవాళ కాంగ్రెస్కి వచ్చాడైనా కానీ, ఏ కారణం మీద పోయిండు రంజిత్ రెడ్డి? ఎందుకు పోయిండు? ఎందుకు పోయిండండి? అధికారం కోసమా, పదవుల కోసమా, పైరవీల కోసమా? దయచేసి దానికి మీరే సమాధానం చెప్పాలి. ఈ విధంగా ఉన్న వాళ్లకు దీటైనటువంటి దెబ్బ మీరు కొట్టాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.